హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి యూట్యూబ్ కామెంట్స్లో చాలా మంది ఎక్కువగా అడుగుతున్న వన్ ఆఫ్ ద కామెంట్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చాయా లేదా ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతూ ఉంటారు సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఈరోజు జూలై ఏడో తారీఖున ఈ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి డిస్ప్లే చేయడం జరిగింది సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జోన్ వైజ్గా వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అయితే మనకి పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు మీరు హైదరాబాద్ జోన్కి అప్లై చేస్తే కనుక మీకు ఇందులో సెట్ చేసినట్లయితే మీకు రోల్ నెంబర్స్ అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది మీరు స్వచ్ఛ బార్లోకి వెళ్ళి మీ రోల్ నెంబర్ అనేది సెచ్ చేసి మీరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు లేదా మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో ఇందులో మొత్తం అన్ని జోన్స్ బెంగళూరు హైదరాబాద్ ఈ విధంగా జోన్ వైజ్గా ఇచ్చారో ఆ జోన్ దగ్గరికి వెళ్ళి మీ రోల్ నెంబర్ అనేది ఒకసారి అయితే మీరు ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు సో ఎక్కువ మంది అయితే ఉంటారు కాబట్టి మీరు అయితే ఈజీగానే సెచ్ అయితే చేసుకోవచ్చు సో ఎవరు రోల్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేస్ ఉన్నారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది కేవలం మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే మార్కులు అయితే కలపరు జస్ట్ మీరు అయితే క్వాలిఫై అయితే అవ్వాలి మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి కాబట్టి అలాగే మనకి ఆఫీస్ అటెండ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు అదే ఇక్కడ మళ్ళీ కూడా మెన్షన్ చేస్తున్నారు ప్లీజ్ నోట్ దట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్ ప్రొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ ఏమేమి తీసుకురావాలనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు సిక్స్ కాపీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేస్తే వస్తుంది సో అలాగే టూ కాపీస్ ఆఫ్ బయోడేటా ఫామ్ ఫిల్డ్ ఈ నీట్లీ బై ద క్యాండిడేట్ సో బయడేటా ఫామ్ అనేది కూడా మీరు తీసుకుని ఫిల్అప్ చేయాలి అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చి మీకు సిక్స్ కాపీస్ ఓబీసీ డిక్లరేషన్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీరు రీసెంట్గా మీ సేవలో కానీ సచివాలయం కానీ తీసుకుని ఉంటారు కదా సో ఓబీసీ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీఎస్టీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంప్లాయిస్ అయితే కనుక మనకి ఎన్ఓసి అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అలాగే మనకి ఈ క్యాండిడేట్స్ అయితే ఇన్కమ్ అండ్ ఎసెస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఇలా ఇక్కడ ఏవైతే అడిగారో మనకి వాటన్నిటిని కూడా మీరైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొఫార్మ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనే వాటి అన్నింటినీ కూడా రీజనల్ డైరెక్టర్ ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో వాటికి మనకి జూలై ఇరవై రెండో తారీఖు లోపల రీచ్ అయ్యే విధంగా మనకి కొరియర్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు అలాగే దానిపైన ఎన్వలప్ పైన ఆఫీస్ అసిస్టెంట్ పీవై టూ థౌసండ్ ట్వంటీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఏ జోన్కి అప్లై చేసారో ఆ జోన్ అడ్రస్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశారు దానికైతే ఇక్కడ ఏదైతే అడిగారో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ చేసి మీ యొక్క డేట్ అనేది వేసి వాటన్నిటిని కూడా మీరైతే ఈ కొరియర్లు కానీ స్పీడ్ పోస్టులు కానీ జూలై ఇరవై రెండు లోపల అయితే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అయితే సెండ్ చేయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని వాటికి తదనంగా మనకి ఏమేమి సెండ్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా అయితే సెండ్ చేయండి సో అలాగే గతంలో మనకి జూన్ ఇరవై ఐదున మనకి సెక్యూరిటీ కార్డ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా వచ్చాయి ఎవరైనా దీనికి అప్లై చేసి రిజల్ట్ చెక్ చేసుకోకపోతే అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకే ఇది మనకి ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే సర్టిఫికెట్స్ అనేవి అయితే వీళ్ళని తొందరగా అయితే సెండ్ చేస్తారు ఎక్కువ టైం లేదు కాబట్టి ఓకే థ్యాంక్ యూ